ఎవరు కాదా? ఎవరున్నారు? ఓన్ అడుగుతా, నా డౌట్ ఉండి అడుగుతా. ఇది ఆపేదంది ప్రభుత్వం కదా అన్నారు కదా, అవార్డుల వివాదంలో ఏపీ సర్కార్ సీరియస్, కింద కింద సబ్బెట్టింగ్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరే చెప్పాలి, మీడియా పెద్దలు. ఇది ఎవరు ఇచ్చినట్టు అనుకోవాలా? అంటే ప్రభుత్వానికి ఏ సంబంధం లేకుండా దొంగచాటుకి రాధాకృష్ణ గారు ఇచ్చారు ఇవన్నీ? మీరు చెప్పండి న్యాయం. ఇలాంటి మీడియా ఓన్గా క్రియేట్ చేస్తా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయడానికి? మీడియా క్రియేషన్ కాదు ఇది, ప్రభుత్వ పెద్దలేగా ఏపీ సర్కార్ ఆగ్రహం. ఈ ఆగ్రహం వాళ్ళు తెలియకుండానే ఇది రాధాకృష్ణ గారి హెడ్డింగ్లు అవి అని చెప్పదలుచుకున్నారు. మీరు చెప్పండి పోనీ, మీరు చెప్పండి అన్నయ్య. తప్పుడు నేను దిద్దుకుంటా, గ్యారంటీ దిద్దుకుంటా, గ్యారంటీగా. ఇదిగో ఏమిచ్చారు, మళ్ళీ చెప్తా, ఇక్కడ పక్క రాశారు ఏపీ ప్రభుత్వ వర్గాలు. ఇదిగో రెండు లెటర్స్ ఉన్నాయి. ఏమి రాశారు? ప్రవాసవంతులు వివిధ దేశాలు ఉంటున్నా ఏపీ రాష్ట్రాలు కొనుక్కుంటున్నారు, ఏడ కంపెనీలు పెడుతున్నారు. జన్మభూమి వంటి ఉదాత్త ఆలోచన వారిదే, కానీ తెలంగాణ నివసిస్తున్న కొంత సినీ ప్రముఖుల తీరు భిన్నంగా ఉంది. ఏపీ ప్రభుత్వ వర్గాలు ఎవడా వర్గం? ఈడ రమ్మను, ఈడ పిలవండి ఆ వర్గాలని. నేను ఒక్కడనే ఉంటా. ఈ వర్గాలు నన్ను కన్విన్స్ చేయమనండి, ఈ వర్గాలు నాకు బుద్ధి చెప్పనండి, నాది తప్పు అని మీ ముందు ప్రూవ్ చేస్తే వాళ్ళకి ఎలా దండం పెట్టి చంపలేసి వెళ్ళిపోతా. ఎవరా వర్గం చెప్పొచ్చుగా? మరి ఈ హెడ్డింగ్లు ఎవరు పెట్టారు నాన్న? నేను ఇప్పుడు తెలియక అడుగుతున్నా. ఆపేస్తానంది, ఆపేస్తానంది అంటే ఎవరు? ఏపీ సర్కార్ అని నేను ఏమైనా తెలుగు చదువుకున్నా, నా మీనింగ్ అది, నా గ్రామర్ కొంచెం తెలుసు. అన్నారు కదా మీరు ఆపేస్తానంది, అవార్డు వివాదంలో ఏపీ సర్కార్ సీరియస్, నెక్స్ట్ సబ్మిటింగ్ అంటే అర్థం ఏంటి? నేను మర్డర్ చేస్తా కింద పోస్తానికి ఇష్టమండి అంటే ఎవరు చేసినట్టు? రాధాకృష్ణ గారు చెప్పినారు మర్డరు, కింద పోస్తానికి ఇష్టమండి పేరు ఉంటుందిగా. పైన ప్రభుత్వం పెడదు, కింద రాధాకృష్ణ పెడతారా? ఓ హెడ్డింగ్ పెడితే కింద వాళ్ళదే మ్యాటరు, నేను పారిపోతా కింద మ్యాటర్ నాదే ఉంటుంది కదా, వేరే మ్యాటర్ ఉంటుందిగా. వాళ్ళే కదా పద్ధతిగా చేసిన రాద్ధాంతం ఏంటి? రాధాకృష్ణ గారు ఈ మాట అంటాడా? ఏ పద్ధతి చేశారు రాధాకృష్ణ గారు తెలియదు కదా. రాధాకృష్ణ గారు అన్ని సినిమాలు చూశారా? జూరించినన్ని ఆయన మాట్లాడు అండే, ఆయన సినిమాలు చూడలా అని ఎందుకంటాడు? అన్నాడు రెండు తెలుగు వారిని గౌరవించు తప్ప అండ ఆయన ఇష్యూ విమర్శలు ఉంటే ఆయన సపోర్ట్ చేస్తాడు, సపోర్ట్ చేయడు. ఇది ప్రభుత్వం ఇచ్చింది అనుకున్నా, కానీ క్లారిఫై చేయొచ్చు. మీరు అడిగినట్టు క్లారిఫై చేయమను. ఇది ఎవరెవరు ఇచ్చారు సార్? వారి నామధేయం ఏంటి చెప్పానండి. రాధాకృష్ణ అన్నయ్యని అన్నయ్య అంటే నాకు బాగా ఇష్టం. ఏ అన్నయ్య చెప్పాడో చెప్పన్నయ్య నాకు. ఇంత ఘోరమైన స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? వారి పేరు చెప్పండి. చెప్పచ్చు, మీడియా మీరు చెప్పచ్చు, తప్పేం లేదు. రాధాకృష్ణ అన్న చాలా డేర్ డెవిల్ కింగ్, నా దృష్టిలో చాలా నాకు క్లోజ్, చాలా ఇష్టడు. ఈ మాట రాధాకృష్ణ గారు అంటారా? ఇది తెలుగు సినీ ప్రజల అంతా హైదరాబాద్లో ఉంది, వ్రాస్తులు అక్కడే, పన్ను చెల్లింపు అక్కడే, అవార్డు గ్రహీత 5% ఏపీకి చెందని వారే. అంటాడా రాధాకృష్ణ గారు? ఏ అన్నయ్య ఇలా అంటారు? రాధాకృష్ణ గారు అంటారా? ఒక మీడియా పెద్ద, గ్రేట్ మ్యాన్, నాకు తెలిసి వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్, ఇంత చిప్గా మాట్లాడా పోనీ. కొంపతి దీనికి కూడా రాధాకృష్ణ అన్నాడు చెప్పలేదు కదా ఎవరు? ఆదర జ్యోతిని ఏది ఈయనన్నమాట. వారంతా ఎన్ఆర్ఏ నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అని నారా లోకేష్ గారు వ్యాఖ్యానించారు. ఆధార్ ఏపీలో ఆధారు ఓట్లు లేని వాళ్ళే అవార్డులపై విమర్శ చేస్తున్నారు. అన్నా నాకు అమెరికాలో ఓటు లేదు, ట్రంప్ను మనం విమర్శించట్లేదా? ఇరాక్లో నాకు ఓటు లేదు, సదాం హుసేన్ను మనం విమర్శించట్లేదా? సౌదీ అరేబియాలో మాకు ఓటు లేదు, లాడెన్ విమర్శించట్లేదా? అంటే ఎవడైతే సమాజానికి నష్టం కలిగిస్తారో వాళ్ళ గురించి ఎవరైనా కామెంట్ చేస్తారు? కామెంట్ చేయడానికి ఆధార్ కార్డు కావాలా? మనసు ఉంటే చాలు, నిజాయితీ ఉంటే చాలు. అరే ఆధార్ కార్డు ఉంటే, ఐడి కార్డు ఉంటే ఏమేం చేయొచ్చా? మండల గిరల కూని అన్నీ చేసుకోవచ్చా? అది లేకపోతే నోరు మూసుకోవాల్సిందేనా? అదన్నా వివరించమను ఈయన్ని, ఈ పెద్ద మనిషిని.